అన్నిటికన్నా బ్యాడ్ ఏంటంటే ఇదే యువ గరళమే ఆ యువ గరళం తెలుగుదేశానికి మంగళం. తన పాదయాత్ర అయ్యేటప్పటికి బుస్సు మొత్తం కామెడీ షో రోజు మీకు మాకు పని రకరకాలుగా సోషల్ మీడియాలో చెప్పటం ఆయనకు పాదం పెట్టిన చోటల్లా ఏదేదో జరగటం ఇవన్నీ మీరు చూస్తారు. చివరికి వారికి భస్మాసుర హస్తం కాబోతున్నది యువగరళం. దీనిలో అనుమానం లేదు. ఈ యువగరళం దాగుతాడు. చంద్రబాబు కూడా యువగరళం దాగే పరిస్థితి వచ్చింది. ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, జగన్మోహన్ రెడ్డి గారిదే. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ చెబుతున్నాను, మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళా కలుసుకున్నాం. ఆయన రాజకీయాలు వద్దు బాబు అని ఆయన కూర్చుని ఆయన కూడా లాగమంటాడు మమ్మల్ని. చిరంజీవి గారు నాకు తెలిసి ఆయన నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఆయన రాజకీయాలకు బహుదూరం. సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ లో ఉన్నాడు, సక్సెస్ఫుల్ గా ముందుకు వెళుతున్నాడు. ఆయన రాజకీయాల గురించి మాట్లాడే పరిస్థితిలో లేడు, రాజకీయాల గురించి ఆలోచించే పరిస్థితిలో లేదు. రహస్యంగా వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. అలాంటప్పుడు చిరంజీవి గారిని బయటికి లాగటం మంచిది కాదు. కాకపోతే వాళ్ళ నాన్నగారు దీపారాధనతో సిగరెట్ ముట్టించుకున్నాడనే దానికి చిరంజీవి గారు నాగబాబు గారు కామెంట్స్ కావాలి, ప్రజలకు చెప్పాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇంకేం శర్మ గారు నేను ఎక్కడ వినలేదు. అలా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా అది కాదు శర్మాజీ, నేను ఐ డోంట్ థింక్ సో, నేను అట్లా అనుకోవట్లేదు. ఇండైరెక్ట్ గా 300 మంది సపోర్ట్ చేస్తారు మాకు. రాజకీయాల్లో తెలుగుదేశం ఓడికి సపోర్ట్ చేస్తారు, వైసీపీకి సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్ గా. అట్లా చేస్తే మనం ఏం చేస్తాం, దాని గురించి మనం ఎందుకు మాట్లాడతాం? ఏంటి మీరేమని అనుకోండి అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్నవి కొద్ది సువిశాలమైన పార్టీలు జరుగుతూ ఉంటాయి. చెప్పండి, సినిమాలకు నేను సపోర్ట్ చేసేది ఏంటి? ఏమైనా పెట్టుబడి పెడుతున్నారేంటి? ఏ సినిమాలకి మేము సపోర్ట్ చేయము, బాగుంటే చూస్తాం అంతే. అవన్నీ జనరల్ గా జరిగే విషయాలు. గవర్నమెంట్ హెస్ టేకెన్ డిసిషన్స్. ఒక చిరంజీవి సినిమాకి అన్నిటికి పెంచుతారు, అవసరమైతే అన్నిటికీ తగ్గిస్తారు. దట్ ఇస్ ఎ డిఫరెంట్ పాలసీ. అంతేగాని మేమేమి చిరంజీవికి సపోర్ట్ చేయటం, బాలకృష్ణకి సపోర్ట్ చేయటం ఏం కాదు. అది సినిమా బాగుంటే చూస్తాం. అదేమి సినిమా ఈ మధ్యన వాల్తేరు వీరయ్య బాగుందన్నారు, చూసాం అంతే. దట్స్ ఆల్. అంతవరకే పరిమితం. ఇది రెండోది కూడా బాగుంది, అదే బాలకృష్ణది. ఏంటది వీరసింహారెడ్డి, అది కూడా బాగుంది. కానీ దీనికన్నా అది బాగుందని అన్నారు, మరి నాకు తెలియదు. రేటింగ్ ఏం పోయింది, అయిపోయింది ఆ సినిమా పస కూడా అయిపోయింది. ఆల్రెడీ డబ్బులు వసూలు చేసుకున్నాయి కదా. డబ్బులు వసూళ్ళలో వాళ్ళు తెరి ఎక్కువ చేసింది అన్నారు, నిజమో కాదు నాకు తెలియదు. నేను చెప్పింది అది ఇంకేమైనా అయిపోతే పస పిండేస్తే సినిమా అన్న మీరు ఎవరు చూడలేదా? రెండు చూసారా లేదా? అయిపోయింది ఇంకేమని. రెండు పండక్కి వచ్చినాయి, 14 వచ్చినాయి, వాళ్ళన్నీ అయిపోయింది పస. అంతా వసూలు చేసేసుకున్నాయి కదా, ఇక అడుగు పొడుగు ఉంది. సో నేను చూసింది వాళ్ళతేరు వేరే చూశాను, నాకు బాగానే ఉంది. చిరంజీవి నేను చూడలేదు అది సినిమాని. గవర్నమెంట్ వ్యతిరేకంగా డైలాగులు పెట్టబట్టే చిరంజీవి సినిమా కానీ వెనకబడిపోయిందని అన్నారు చాలా మంది. అది పెట్టకపోతే చిరంజీవి ఎందుకు? ఇప్పుడు ఎలక్షన్ ఏమైనా వచ్చింది, మేము రోజు క్యాంపెయిన్ చేసుకుంటున్నాం కదా. పాదయాత్ర ఇంకేమన్నా, పాదయాత్ర అయిపోయింది కదా. నో, ఎలక్షన్ ఇప్పుడు పాదయాత్ర ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చేస్తారు పాదయాత్ర, సంకల్పయాత్ర చేస్తారు. ఇంకెందుకు? ఇప్పుడు ఏం అవసరం లేదు. మేము పార్టీ సంక్షేమ కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా అమలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తున్నాం. అవి మమ్మల్ని అధికారంలోకి మళ్ళా తీసుకొస్తాయని విశ్వసిస్తున్నాం. ఇంకా వాళ్ళకేం విశ్వాసం లేదు. ఒకడు పాదయాత్ర అని, ఒకడేమో వారాహి యాత్ర అని, ఇంకా ఆయనేమో సైకిల్ పాలన పోవాలని తిరుగుతున్నారు. ముగ్గురు మూడు ఏళ్ళని బట్టి తిరుగుతున్నారు. జరగనియండి, సైకిల్ పాలన పోవాలో సైకో పాలన పోవాలో ప్రజలు నిర్ణయిస్తారు. అవునవును, బాగా ఎక్కువ మంది వచ్చి తొక్కి చచ్చిపోతున్నారు. ఎక్కడ ఎక్కువ మంది వచ్చేది? ఊరిని కెమెరాలో చూపించేది.
రోడ్ మీద ఎవరు వాళ్ళు కంగారు పడేది అని నువ్వు ఏంది స్వామి చిన్నప్పుడు చూస్తున్నావు శర్మాజీ జనం రావటం ఏంటి ఇప్పుడు రాజకీయ తెలుగుదేశం పార్టీ ఈజ్ నాట్ ఏ స్మాల్ పార్టీ అని నేను అనుకుంటున్నానా ఆర్గనైజ్డ్ పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది అపోజిషన్ లో ఉంది జనం వస్తారు ఆర్గనైజ్ చేస్తారు డబ్బులు ఖర్చు పెడతారు జనాన్ని సమీకరిస్తారు ఏముంటుంది దానిలో చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు రాలే జనం ఇక్కడ తొక్కు చచ్చిపోయారు పాపం నేను చెప్తున్నాను శర్మాజీ మీ అందరు కూడా చెప్తున్నా ఉన్ని దుంప దగ్గర దుప్పట్లు పంచుతానంటాడు చింతపండు పంచుతానంటాడు కందిపప్పు పంచుతానంటాడు ఎవడని నాకు అర్థం కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రజాదరణ కలిగిన నాయకుడు జనాన్ని అందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళందరినీ పిలిచి పంచుతున్నాడంటే ఎంత స్థాయికి దిగజారిపోయావు నువ్వు ఏంటి ఎవరో ఒక ఎన్జిఓ ఇస్తే ఫారిన్ నుంచి వచ్చి ఎన్జిఓ ఇస్తే అయితే నేను పంచుతాను ఉండండి అని చెప్పేసి వాళ్ళ గంటన్నరసేపు సుత్తేసి నువ్వు వెళ్ళిపోయావు వాళ్ళ పంచారు తొక్కుని చచ్చిపోయారు ఏంటి నాకు అర్థం కాలేదు దాన్ని బట్టి నీకు అర్థం కాలే ఎంత ఓటుగా ఉన్నాడో చంద్రబాబు నాయుడు ఎంత ఓటుగా ఉన్నాడో అర్థం కాలేదా అంట జనాన్ని సమీకరించడానికి నువ్వు దుప్పట్లను ఇది బియ్యం కందిపప్పు పంచుతావా దానికి నువ్వు హాజరవుతావా ఏమైనా అర్థం ఉందా దాన్ని బట్టి అర్థం అవుతుంది ఓటుగా చంద్రబాబు ఉన్నాడని మేమంతా కలిసి వస్తామంటాంతో జగన్మోహన్ రెడ్డి ఎంత బలంగా ఉన్నాడని ఇవన్నీ అర్థం అవుతున్నాయి కరెక్ట్ గా బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమైంది జరుగుతుంది అది నాకు తెలియదు కనుక్కోవాలి కనుక్కోవాలి నేను ఫాలో కాలేదు అది నువ్వు కన్సర్న్ వాళ్ళని అడిగితే చెప్తారు ఓకే థ్యాంక్ యూ వారాహి యాత్ర స్టార్ట్ అవ్వబోతుంది నేను అనలేదు అతను అన్నాడు వాళ్ళు అన్నారని నేను నాగేంద్ర చాలు ఎప్పుడు ప్రారంభిస్తారు అవును ఏమీ లేదు పూర్తిదే అడగాలి ఆ పాదయాత్ర చేసేటటువంటి ఆ యువ గరళం చేసే అతను ఉన్నాడు కదా ఆయన అడుగు లేదా ఈయన ప్రతి దేవాలయానికి తిరుగుతున్నాడు కదా వారాహి అని ఆయన అడుగు మాకు వాళ్ళకు వస్తున్నాయేమో మాకు రావట్లేదు వాళ్ళకు వస్తున్నాయేమో మాకు తెలియదు ఎందుకు ముందస్తు ఎన్నికలు ఎందుకే మాకెందుకే ముందస్తు ఎన్నికలు మాకేంటి అసలు అవసరం ఊరికినే ముందస్తు ఎన్నికలు అంటే కాస్త వాళ్ళన్నా రెడీ అవుతాడు అందరికన్నా పొడుకుని ఉన్నారు లేచేవాళ్ళు లేరు ఎవడును అట్లాంటి లెగుస్తారని అనుకుంటున్నారు అయినా లేకపోరు ముందస్తు ఎన్నికల ప్రశ్నే లేదు యాజ్ షెడ్యూల్ గవర్నమెంట్ ఎన్నికలకు వెళుతుంది వాళ్ళు ముందస్తు ఎందుకు పెద్దగా కేకలేస్తే జనం సమీకరిస్తారు టిక్కెట్లు కావాలనుకుండా వస్తారని చంద్రబాబును ఈ పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతున్నారు ముందస్తు ఎన్నికల ప్రశ్నే రాదు ఉద్భవించదు యాజ్ షెడ్యూల్ ఎన్నికలు జరుగుతాయి యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళా తిరిగి ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది